ఫోన్ చేస్తాను. ఏముందిరా ఇండియాలో? ఒక్క విషయం చెప్పు, ఏముంది ఇండియాలో? ఇండియాలో ఏముందా? ఇండియా గురించి తెలుసా అసలు? అసలు ఇండియా అంటే ఏంట్రా? నేను చెప్తా విను, భారతదేశం అనేది సంపన్నమైంది. మన దేశంలో ఉన్న సంపద ఏ దేశంలో లేదు. దేశంలో 130 కోట్ల జనాభా ఉంది, 16 లక్షల చదరపు కిలోమీటర్ల సాగు భూమి ఉంది. ఇంత ఉన్నా కానీ భారతదేశం అభివృద్ధి చెందుతుందంటే ఇంటూనే ఉంది. గొప్ప కోణాల్లో అభివృద్ధి చెందుతుంది, లంచగొండి తనంలో అభివృద్ధి చెందుతుంది, అవినీతిలో అభివృద్ధి చెందుతుంది, ఆడపిల్లల లైంగిక దాడుల్లో అభివృద్ధి చెందుతుంది, వ్యాపించడంలో అభివృద్ధి. ఇంకో చెప్పన, భారతదేశం 10 జపాన్ల కన్నా పెద్దది, 4 అమెరికాల కన్నా బలమైనది, 250 సింగపూర్ల కన్నా బలమైనది. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 71 సంవత్సరాలే. గరిబీ అట్టావు పేదరికం నిర్మూలించాలి అనే పద్ధతిగా ఉంది. ఒకవైపు పేదోళ్ళ కడుపులు ఎండిపోతున్నాయి, ఒకవైపు డబ్బున్నోళ్ళు ఇంకో పిట్ట ఎండిపోతున్నాయి. కరప్షన్ అనేది మన దేశంలో క్యాన్సర్ లా వ్యాపిస్తుంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కుంభకోణాలు చూస్తున్న ధనం ఎంతో తెలుసా? 9 కోట్ల రూపాయలు కాదు. అది కూడా చూసుకున్నది మన భారతదేశం. అదే ధనం కనుక భారతదేశం అభివృద్ధి కోసం పెడితే పేదరికం అనే దరిద్రం పదాన్ని చెప్పి వచ్చి ప్రపంచంలోనే డబ్బున్న దేశం ఎందుకంటే మన భారతదేశం. భారతదేశాన్ని స్వాతంత్రం రాబట్టడం కోసం మన ఊరికి ఎంతోమంది ప్రాణాలు స్వాతంత్రం తెచ్చి మన ఒళ్ళో పెట్టారు. వాళ్ళు సమస్తాన్ని కోల్పోయారు. స్వాతంత్రం దేశంలో ఎక్కలేని జీనియస్ మన దేశంలో ఉంటాయి, ఎక్కలేని స్కిల్స్ మన దేశంలో ఉంటాయి. ఇక్కడున్న ఏం చేస్తున్నాయంటే దేశాల్లోకి వెళ్ళి సేవ చేస్తున్నారు, దేశం మీద డాలర్స్ చేసుకొని మన స్కిల్స్ వాడుకుంటున్నారు. రా పని లేనిపోయి ఉంటే మన దేశంలో దేశాలకి ఇండియా చాలా మారు. ఇండియా మారడం కాదురా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మారాలి. మారితే ఏమవుతుందిరా? మనం మారితే ఏమవుతుంది? మనం మారితే మన పక్కోళ్ళు మారుతారు, మన పక్కోళ్ళు మారితే ఇతర పక్కోళ్ళు మారుతారు, అలాగే మొత్తం దేశం మొత్తం మారుతుంది.